ఈ జన్మలోపల కూడా మనం నేను లోకాలకి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. దాన్ని ఏమంటా అంటే దీని బుద్ధుడు నాలుగు లెవెల్స్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అని చెప్తారు అనమాట. ఏంటి ఫస్ట్ లెవెల్ నుంచి శ్రోతాపన్న అంటారు, ఓకే, ఫస్ట్ డిప్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అంటారు కూడా దాన్ని శ్రోతాపన్న. తర్వాత సదాగామి, అనాగామి, అరిహంత నాలుగు లెవెల్స్ ఉంటాయి. అప్పుడు నాకు శ్రోతాపన్న అనేది ఎంటర్ అయ్యాను అనమాట, 2003లో అయిపోయింది అది. అంటే 2000 అంటే ఏంటంటే శ్రోతాపన్న అంటే ఏంటంటే నరకానికి ఇంకెప్పుడు ఏ జన్మలో కూడా వెళ్ళరు ఇంకా అనే లెవెల్ని దాన్ని శ్రోతాపన్న అనే లెవెల్ అంటారనమాట. ఆ లెవెల్ నాకు ఎక్స్పీరియన్స్ అక్కడ స్టార్ట్ అయింది అనమాట. ఇంకా ఎందుకు అంటే ఇంకా అది పూర్తిగా దానికి సంబంధించిన అంత ఎక్స్పీరియన్స్ అంతా నేర్చేసుకున్నాను అనమాట. ఓకే, దానికి సంబంధించిన అంతా కూడా కంప్లీట్గా ఏవైతే ఎక్స్పీరియన్స్ అంతా అంటే ఏం లేదు అంటే శిక్ష కాదు శిక్షణ, కర్మ అనేది శిక్ష కాదు శిక్షణ, ట్రైనింగ్. అలా చక్కటి ట్రైనింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది. ఎవరికి అవుతుంది? ఆస్ట్రల్ ట్రావెల్ పైన పట్టు సాధించిన వాళ్ళు చాలా ఫాస్ట్గా అవుతుంది. నార్మల్గా ఏంటి నరకం అంటేనే కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు ఉండి ఒక్కొక్క నరక లోకంలో అన్ని ఎన్నో సంవత్సరాలు ఉంటేనే చాలా స్లోగా ఎదుగుతా అన్నమాట నార్మల్ పర్సన్స్. సో దేవతలకు కూడా, దేవతలైనా దయ్యాలైనా అంటే ఎవరైనా కానీ ఓకే, ఎదగడానికి కొన్ని వందల వేల లక్షల సంవత్సరాలు కావాలన్నమాట. ఎందుకంటే లెర్నింగ్ కర్వ్ అనమాట, కొత్తగా నేర్చుకునే తత్వం ఉంటుంది అదనేది వేరే లోకాల్లో చాలా తక్కువ ఉంటుంది. మనిషి లోకంలోనే చాలా ఫాస్ట్గా తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకుంటాం అనమాట. అది కూడా ధ్యానం, ధ్యానం అనేది యాడ్ చేస్తే ఇంకా ఫాస్ట్గా ఇంకా ఫాస్ట్గా కొన్ని వందల జన్మల్లో నేర్చుకోవాల్సిన కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు నేర్చుకోవాల్సింది ఇంకా ఇంకా ఫాస్ట్గా నేర్చుకుంటాం అనమాట. ఇదే ఫార్ములా చాలా ఫండమెంటల్. మీకు ఫిజికల్ బాడీ భౌతిక శరీరం ఉందంటేనే అంతే, చాలా ఫాస్ట్గా నేర్చుకుంటాం. ధ్యానంతో చక్కగా ఎనర్జీ పెంచుకున్నప్పుడు భౌతిక శరీరంతో పాటు ఆస్ట్రల్ బాడీ కూడా యాక్టివేట్ అయిందంటే అంతే, ఆస్ట్రల్ బాడీ కూడా యాక్టివేట్ అయిందంటే భౌతిక శరీరం ఎక్స్పీరియన్స్, ఆస్ట్రల్ బాడీ ఎక్స్పీరియన్సెస్ ఇంకా దాని అప్పుడే మనకు వందల జన్మల జ్ఞానం అంతా కూడా ఇదే జన్మలో పొందడం అనేది అదే అనమాట. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నది వందల జన్మల జ్ఞానం ఒకటే జన్మలో పొందడమే ఆస్ట్రల్ ట్రావెల్. పొద్దున్నుంచి అందరికి ఉన్నది ఒకటే జన్మ, ఒకటే ఒకటే జీవితం. పొద్దున్నే సాయంత్రం వరకు జీవిస్తారు, నైట్ పూట నైట్ పూట అంతా కూడా ఏంటి మత్తులో నిద్రపోతూ ఉంటారు. వాళ్ళకి ఏం వచ్చిందో పట్టింపు లేదు, కలలంటే ఏంటో వేస్ట్ లాగా అనుకుంటారు, తెలియదు, మర్చిపోయి మద్రమత్తులో పందులా పడుకుంటున్నారు అందరూ అని చెప్తున్నారు అనమాట. యోగానంద పరమహంస చెప్తారు ఆ బుక్ లోపల చెప్తారు అనమాట. ఒక ఆవిడ అలానే నైటల్లా ధ్యానం చేస్తే ఒక మాస్టర్ ఉంటారు అనమాట, తను చెప్తారు అందరూ మనుషులందరూ పందులా పడుకుంటున్నారు అందరూ అని చెప్తుంది. అంటే తను ఆ మాస్టర్స్ అనే వాళ్ళు అలాంటి వర్డ్ కూడా వాడతారు స్ట్రాంగ్ ఇంటెన్సిటీ గురించి. ఓకే, అలాంటి వాళ్ళు కాదు మనకేంటి ధ్యానులు, అవేర్నెస్ అవేకన్ జాగరూకత ఇంపార్టెంట్ అని చెప్తానమాట. ఓకే, సో అలానే మొన్న నిరాహార యోగిని అమ్మ వారి దగ్గర కూడా వెళ్ళాను. ఆమె కూడా చెప్తుంది అనమాట నిద్ర నైట్ పూట నిద్రపోకుండా ధ్యానం చేసినప్పుడు ధ్యానం లోపల ఉన్నప్పుడు శక్తులు జాగృతం అవుతాయి అని చెప్తుంది అనమాట ఆమె కూడా. ఓకే, సో దానికి ట్రైనింగ్ నేను అదేంటి ఒకటి కండక్ట్ చేస్తున్నాను డిసెంబర్ ఫస్ట్ వీక్ లోపల. అది దానికి రిజిస్టర్ చేసుకోవచ్చు, నేను తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తాను 1-2 డేస్లో. ఇవాళ 6వ రోజు, 8వ రోజు కూడా ఎల్లుండి కూడా మనం ఆస్ట్రల్ ట్రావెల్ మళ్ళీ ఇంకొక సెకండ్ సెషన్ పెట్టుకుందాం. అందులోపల కూడా ఈ 1-2 డేస్ చక్కగా మీరు ధ్యానం చేసుకుంటూ ఉండండి. ఒకటి టెక్నిక్స్ చెప్తాను, అది ప్రాక్టీస్ చేసుకోండి, ఇంకా ఇంకా శక్తి బాగా పెంచుకోండి. ఓకే, ఏం చేస్తున్నారంటే ఒకటి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 4-5 సార్లు 5 నిమిషాలు 15 నిమిషాలు మెడిటేషన్ బిట్స్ అండ్ పీసెస్ కానీ చిన్న చిన్న మెడిటేషన్ చేసుకోండి అని చెప్పాను. దాన్ని యోగ నిద్ర అంటే చేసేటప్పుడు ఆలోచన రహిత స్థితిలో ఉంటే నెంబర్ 1.